सर ने अड़के क्वेश्चन की आलोचित समाधान चपंड सर श्यूर ओके थिटर की एन रोजल पटिंदी मूवी कंप्लीट की 12 डेज ओके मूवी द बेस्ट ऐक्टर और ऐक्ट्रेस एवरो पेरे चपाल मा हीरो साई जयशवंत मूवी में नचिन सांग सांग अंटे ए गडियल्लो पुट्टेवरो सांग ओके मूवी में विजय कुमार गारिनि तीसुकुन्नगा गल कारणं एंटि क्यारेक्टर डिमांड अंते अंटे क्यारेक्टर डिमांड फस्ट दानिकि एंटंटे ओक क्यूरियल क्यारेक्टर ओक दोर क्यारेक्टर कट्टि दानि तीसुकोवडानिकि मेन रीजन ఈ మూవీలో మీకు నచ్చిన సన్నివేశం ఒకటి చెప్పగలరా ఓపెనింగ్ సీన్ గుర్తుంది కదా అది ఏంటి మదర్ డెలివరీ అయిన తర్వాత డెలివరీ సీన్ ఆ సీన్ నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం చెప్పండి సార్ డైరెక్టర్ గారి మీద ఒపీనియన్ ఒక్క మాటలు చెప్పాలి ఈజ్ ఎ లెజెండ్ బాలకృష్ణ లెజెండా నీ చెప్పిన దానికి నీకు సమాధానం వచ్చింది రివర్స్ కౌంటర్ వేయకు నెక్స్ట్ వాసు గారు మిమ్మల్ని మా తమ్ముడు అంటే 6 ఫీట్ల ఉండి ఎత్తుకోలేను కానీ అంటే యాజ్ ఎ మంచి బెస్ట్ ఏదైనా మనకు కావాల్సింది ఏదైతే ఇవ్వడానికి అవుట్పుట్ ఇవ్వడానికి బెస్ట్ పర్సన్ ఈజ్ మై తమ్ముడు ఐఎమ్ 45 మా తమ్ముడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతకన్నా అడుగుతా నాకు రివర్స్ పడేటట్టు రామకృష్ణ గౌడ్ గారు సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్ పాతర్ల రామాజనేయర్ గారు సార్ ప్లీజ్ అజయ్ కౌండిన్య గారు సార్ సాయి జస్వంత్ గారు రేణు గారు సురేష్ గారు సార్ ప్లీజ్ కృష్ణ వర్మ గారు సార్ ప్లీజ్ జగదీశ్వర్ అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ వాసు గారు సార్ ప్లీజ్ సంజయ్ గారు ప్లీజ్ వెంకట్ గారు ప్లీజ్ సుప్రియ ప్లీజ్ కమ్ టు డయాస్ కొండల్ గారు కొండల్ గారు ప్లీజ్ అందరి చేతుల మీద ఒకసారి ఆడియో రిలీజ్ అందరూ చెయ్యి సార్ అందరు క్లాప్స్ కొట్టండి సార్ ప్లీజ్ అక్కడ
First song launch.
ఏంటి సాంగ్? అందరు గట్టిగా క్లాప్స్ ప్లీజ్. సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఏమైనా మాట్లాడదలుచుకుని సెకండ్ సాంగ్ లాంచింగ్. సాంగ్ ఇప్పుడు మన థర్డ్ సాంగ్ మన రామాజీ గారు రిలీజ్ చేస్తారండి. థర్డ్ సాంగ్ లాంచింగ్. ఎలా ఉందండి సాంగ్? మన ఫోర్త్ సాంగ్ సురేష్ గారు రిలీజ్ చేస్తారండి. సార్ ఫోర్త్ సాంగ్ రిలీజ్.
సూపరా, గట్టిగా చప్పట్లు ప్లీజ్. ఈ సాంగ్స్ కి మ్యూజిక్ మన చైతు గారు ఇచ్చారండి, ఆయన రాలేకపోయారు ఇంకో ఫంక్షన్ ఉండి. సో ఈ సాంగ్ లో రెండు సాంగ్స్ సురేష్ గారు పాడారు, మ్యూజిక్ సింగర్ సురేష్ గారు. అలాగే ఈ సాంగ్స్ నాలుగు రాసింది మన అజయ్ కౌండిన్య గారేనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడతారండి. అదే తెలంగాణ ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడతారండి. ఈనాటి ఆడియో కార్యక్రమానికి చిట్టిబాబు ఈ చిత్ర నిర్మాత, సావర్ల ఆంజనేయులు గురుజీ పాతర్ల, అలాగే మా మిత్రులు, నాకు బాగా కావలసిన వారు, డైనమిక్ బాగా ఆవేశమున్న డైరెక్టర్ మా అజయ్ కౌండిన్య గారు, ఫైర్ ఫైర్ ఉండండి, సినిమా ఇండస్ట్రీలో బతకలేరు, సినిమాలు చేయలేరు కాబట్టి ఫైర్ ఫైర్ ఉండాలి, ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మా అజయ్కి ఫైర్ ఉంది వారికి. అలాగే ఇంత మంచి పాటలు మ్యూజిక్ చేసిన ఈనాటి కార్యక్రమానికి అతనే హీరో చైతు గారు. మంచి సాంగ్స్ మంచి చాలా బాగా చేశాడు, మ్యూజిక్ చాలా బాగున్నాయి, అంటే అన్ని రకాలుగా ఉన్నాయి. అందులో మెలోడీ ఉంది, మంచి ఫాస్ట్ బీట్ ఉంది, ఫోక్ టైప్ లో ఉన్నాయి, అన్ని అన్ని రకాలుగా చేశాడు, చాలా బాగున్నాయి. దానికి మంచి లిరిక్ అజయ్ బాగా రాశాడు. అలాగే ఈ సినిమాలో శ్రీ సాయి జశ్వంత్, రేణు అండ్ సంధ్య వీళ్ళు హీరో హీరోయిన్స్ గా చేస్తా ఉన్నారు. చాలా రోజుల తర్వాత, లాక్డౌన్ తర్వాత అంటే దాదాపు 5-6 నెలలు గడిచిపోయింది. ఆ 5-6 నెలల తర్వాత రెండో ప్రెస్ మీట్, నిజంగా చాలా సంతోషం. చాలా మంది ప్రెస్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి, ఎందుకంటే లాక్డౌన్ వల్ల చాలా మంది రాలేకపోతా ఉన్నారు. మా అజయ్ మీద ఉన్న ప్రేమనో లేదంటే సినిమా మీద ఉన్న ప్రేమనో మొత్తం మీద ప్రెస్ వాళ్ళు మాత్రం వచ్చినారు, మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఎందుకంటే చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలంటే మీరే ముఖ్యం, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్స్, మీ ద్వారానే ఈ సినిమా బయటకు వస్తుంది కాబట్టి ఇలాంటి వారిని మీరు మంచి హృదయంతో సహకరించడానికి వచ్చినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక మా అజయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మంచి తెలివిన డైరెక్టర్ అయినా ఇంతకుముందు కూడా మంచి సినిమాలు చేశాడు. అతనికి ఏంటంటే చేసే విధానంలో కూడా ఒక ఫైర్ ఉంటుంది అన్నట్టు. ఇది ఇదైతే ఇది నేను చేయాలి అనుకుంటే 100% చేయాలనే ఒక పట్టుదల కల మనిషి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు.
ఈ సినిమాలో వారికి తగ్గట్టు ప్రొడ్యూసర్ గారు కూడా మంచి సహకారంతో సినిమాను చాలా తొందరగా అంటే ఇంత స్పీడ్గా చేస్తారని నేను అనుకోలేదు కానీ ఇంత తొందరగా ఇన్ని సాంగ్స్ మరియు షూట్ చేసి సినిమాను కంప్లీట్ చేయడం అంటే చిన్న బడ్జెట్ లో ఉన్న సినిమాలకు ఇప్పటి ఇలాంటి ట్రెండే అవసరం చాలా తక్కువ రోజులు టైం తీసుకుని చేస్తేనే మనకు బడ్జెట్ సేఫ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి సినిమాలకు తక్కువ బడ్జెట్ ఉంటే మనకు రిలీజ్ అయినా మనకి ఎంత దానికి తగ్గట్టు వచ్చినా సరిపోతుంది అదే ఎక్కువ రోజులు కష్టపడి ఎక్కువ రోజులు చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి సినిమాలకు కాబట్టి ఆయన తక్కువ టైం తీసుకుని మంచి క్వాలిటీతో మంచి సినిమాను చేయాలనే మంచి ఉద్దేశంతో చేస్తున్నాడు కాబట్టి దీనికి ప్రజలు కూడా బాగా సహకరించాలి ఇలాంటి సినిమాలు సహకరించి ఇలాంటి సినిమాలు హిట్ చేస్తే ఇంకా కొత్త సినిమాలు కొత్త ఆర్టిస్టులు కొత్త కథలు కొత్త నిర్మాతలు రావడానికి అవకాశం ఉంటుంది ఇలా ఈ వచ్చిన నిర్మాత కూడా అతనికి 4 డబ్బులస్ ఇంకా 10 సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సినిమాను తప్పకుండా ప్రేక్షకులు హిట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇలాంటి సినిమాలను మీరు తప్పకుండా బాగా ఆదరించాలి ఆదరిస్తేనే ఇంకా 4 సినిమాలు మేము ఇలాంటి ప్రొడ్యూసర్స్ చేస్తారు ఇలాంటి ప్రొడ్యూసర్స్ సినిమాలు తీస్తే ఎక్కువ మంది టెక్నీషియన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మంది కొత్త ఆర్టిస్టులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఇలాంటి వారిని ఆదరించాలి ఇలాంటి సినిమాలు హిట్ చేయాలి మా అజయ్ లాంటి డైరెక్టర్ పెద్ద సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్ చేయండి ఎందుకంటే ఆయన ఇంకా ఆయన ఈ ఇండస్ట్రీని వదిలిపెట్టిపోడు ఆయన ఏదో ప్రెస్ మీట్లో కూడా చూసిన నేను బ్రతికున్నంత కాలం ఇండస్ట్రీలోనే ఉంటాను సినిమాలే చేస్తా అన్నాడు కాబట్టి అలాంటి పట్టుదల ఉంటే డెఫినెట్ గా ఒకరోజు ఏదో ఒక రోజు పెద్ద స్టార్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే సగం సగం పనిచేస్తే ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ ఉండదు ఏ పని చేసినా హార్ట్ఫుల్ గా 100% పనిచేస్తే తప్పకుండా ఏ పనిలోనైనా ఏ బిజినెస్ లోనైనా తప్పకుండా సక్సెస్ ఉంటుంది కాబట్టి ఈయనకు కూడా మా అజయ్ కూడా మంచి సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆయన చాలా రోజుల నుండి కష్టపడుతూ పనిచేస్తా ఉన్నాడు కాబట్టి ఆయనకు మంచి సక్సెస్ రావాలి అలాగే అంజనేయులు గారికి పెద్ద హిట్ వచ్చి బాగా డబ్బులు వచ్చి ఇంకా సినిమాలు చేసే అవకాశం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఎలా మరొకసారి ప్రెస్ మిత్రులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నమస్కారములు తెలుపుతూ నన్ను ఆహ్వానించిన మా అజయ్ అండ్ ప్రొడ్యూసర్ ఆంజనేయ గారికి మరొకసారి థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు రామజనేయులు గారు మాట్లాడతారండి సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున వేదిక ముందులున్న పాత్రికేయ మిత్రులకి వచ్చిన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి పదాభి వందనాలు. పరోపకారార్థం మిదం శరీరం. ఈ శరీరం అనేది మనం ఏదైతే ఉందో సంకల్పం వేరే ఉంటుంది అది ఉంటుంది. ఇది ఫస్ట్ కళామాతల్లి బిడ్డలందరికీ పదాభి వందనాలు. ఎంతో మందికి టాలెంట్ ఉంటుంది కానీ వేదిక ఉండదు. ఈ వేదికనిచ్చిన మా డైరెక్టర్ అజయ్ కౌండిన్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈజ్ మై నా శిష్యుడు. ఒక మా 12 ఇయర్స్కి జర్నీ ఉంది. కాకపోతే ఏంటంటే సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను 10 ఇయర్స్ బ్యాకే వచ్చాను. కాకపోతే అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల బ్యాక్ జరగడం జరిగింది. ఒకసారి అంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమః. ఇది నాకంటే చక్కగా పాడేవాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. బట్ గురువు సర్వస్వం అని అప్లై చేసుకొని 10 ఇయర్స్ వాట్స్ వర్ సక్సెస్ అన్న తర్వాత నాకు కనబడాలంటే ఫస్ట్ నేను ప్రొడ్యూసర్ చేసిన సో మెనీ 10 ఇయర్స్ బ్యాక్ మా బాబుని, ఈ చిట్టిబాబు ఇస్ మై సన్, చిట్టిబాబుని ఎత్తుకున్న మా అజయ్ కౌండిన్య ఈరోజు హీరోగా ప్రొడ్యూసర్గా నాకు హీరోగా మా బాబుకి ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక వ్యక్తిని మనం ఏదైనా సక్సెస్ అయినప్పుడు చాలా మందిని చూస్తాం. పేలూరులో కూడా మనం చూసినప్పుడే ఆ విజయం అనేది మనకు వస్తుంది. విజయం సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో
నెక్స్ట్ గా వచ్చేదాన్ని విజయమే కాబట్టి అలాంటి విజయాన్ని అందుకున్నప్పుడు వచ్చిన దానికన్నా ఫెయిల్యూర్ లో ఉన్న వాళ్ళని మనం ఆశీర్వదించాలని ఆశిద్దు. ఐఎమ్ ద ఇంటర్నేషనల్ యోగా గురుజీ రామంజనేయులు గురుజీ. 16 ఇయర్స్ కెళ్ళి ఒక మామూలుగా చాలా మందికి కోటాను కోట్ల మందికి క్లాస్ చెప్పినా మాకు వేదిక లేకపోయింది. వేదిక ఈ సినీ కళామ తల్లి రూపకంగా మళ్లీ నాకు వచ్చినందుకు సార్ కూడా, ఎందుకంటే ఇట్లాంటి పెద్దలు ఇంత గొప్పలుడుగా మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, పాత్రికేయ మిత్రులు కూడా, ఎందుకంటే ఇలాంటి మీ అమూల్యమైన సమయం ఈ సందర్భం. ఇంకోటి ఏంటంటే మినిమం డిస్టెన్స్ మాస్క్ ఇవన్నీ మాకు, ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు అది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే లోక సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరికంటే మనం ముందుండాలి. మన ఫ్యామిలీ ఎప్పుడైతే చక్కగా ఉంటా అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం. కొన్ని కోటాను కోట్లు సంపాదించిన దానికన్నా ఆరోగ్యమే మహాభాగ్యం. ఇలా చాలా మంది విద్యావంతులు కానీ ఏదైనా ఒక ఉన్నత స్థానం వచ్చిన వాళ్ళ తర్వాత డబ్బులు చాలా ఉంటాయి, తినడానికి డైజెషన్ కెపాసిటీ లేకుండా సో మెనీ రోగాల బాధన పడుతున్నారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఇస్ ద బెస్ట్ మెసేజ్. మనం ఏదైనా చెప్పాలనుకుంటే చాలా ముక్కుచూటిగా అవ్వడానికి ఒకటే ఒక సాధనం, సినిమా ఇండస్ట్రీ. అట్లాంటి అవకాశాన్ని మా బాబు పెద్ద బాబు అంటుంటాడు, నిన్న పెద్ద కొడుకు అని చెప్పుకుంటారు, అది అజయ రూపకంగా వచ్చినందుకు. భగవంతుడు మానవ రూపేనా అంటాం, ఏ భగవంతుడైనా మనం నమ్మే భగవంతుడు సాక్షాత్ వస్తే దర్శనం చేసుకునే కెపాసిటీ ఏ మానవ మాత్రకు ఉండదు. కాబట్టి నాకు ఆ భగవంతు రూపకంకు వచ్చిన అవకాశాన్ని సార్ చెప్పినట్టుగా ఏదైనా యాజ్ ఎ నిర్మాతగా ఎవ్రీ 1 మినిట్ ఇస్ ద లర్నింగ్ ఇస్ లైఫ్, ప్రతి క్షణం నేర్చుకోవడానికి ఆయన దాన్ని నిత్య విద్యార్థిగా ఉంటూ నేను ఎక్కువగా, ఎందుకంటే చాలా మంది కళాకారులు ఉన్నారు, చాలా మంది మిత్రులు ఉన్నారు కాబట్టి మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా. అందరికీ పేరు పేరున వన్ అండ్ ఆల్ హృదయపూర్వక నమస్కారం. జై గురుదేవ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మా అమ్మ జగదీశ్వర అమ్మగారు మాట్లాడతారండి. అమ్మ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు జగదీశ్వరి, నేను ఆర్టిస్ట్ని. నాకు అజయ్ 2 ఏళ్ళైంది పరిచయం, ఒక మూవీలో పరిచయం అయ్యాం. అప్పటి నుంచి అంటే నాకు అమ్మ తర్వాత నువ్వే అమ్మ అమ్మ అని చాలాసార్లు, తల్లికన్నా ఎక్కువగా గౌరవిస్తాడు నాకు. మంచి సినిమా చేద్దాం అమ్మ మనం తప్పకుండా, నీ అంటే చేయిస్తాను, మంచి క్యారెక్టర్ చేయిస్తాను అని చెప్పారు. తప్పకుండా చేయాలి బాబు డైరెక్షన్లో. నాకు ఈసారి అవకాశం లేదు, ఇవ్వలేదు, నెక్స్ట్ టైం ఇస్తాడని ఆశపడుతున్నాను. తర్వాత ఏంటంటే చిట్టిబాబు జస్వంత్, జయలోనే జయం ఉంది, తప్పకుండా జయం అవుతాడు అబ్బాయి, పెద్ద హీరో అవుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా సారు రామకృష్ణ సారు ఒకసారి నాకు తెలంగాణ శకుంతల గారి తర్వాత నువ్వే జగదీశ్వర్ అని నాకు ఆశీర్వదించారు, అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. అక్క అంత ఆర్టిస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము ప్రొడక్షన్ చేస్తున్నాము, మా అబ్బాయి డ్రైడే అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు, త్వరలోనే రిలీజ్ అవుతుంది, అది ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం. నేను కూడా ఒక 100 సినిమాలు చేశాను, థియేటర్ ఆర్టిస్ట్ని. 2 టైమ్స్ నంది అవార్డ్ కూడా వచ్చింది నాకు, అది 3000 అబౌ నాటకాలు వేశాను, నాటక రంగం నుంచి సినిమా రంగంకి వచ్చాను, 70 సీరియల్స్ చేశాను. అలాగే మన ప్రొడ్యూసర్ సార్కి కూడా ఈ సినిమా ఆడి మంచి డబ్బులు అంటే ఖర్చు పెట్టిన వచ్చేస్తే చాలు, తర్వాత లాభాల సంగతి తర్వాత చూద్దాము, ఖర్చు పెట్టిన డబ్బులు వస్తాయని మనస్ఫూర్తిగా నేను ఒక అతనికి ఒక అక్కలా నేను ఆశీర్వదిస్తున్నాను. అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ఒక ప్రొడ్యూసర్ లేకపోతే ఒక సినిమా ప్రొడక్షన్ ఉండదు, ఎంత మహానటులైనా ఎంత టాలెంట్ ఉన్నా. అలాగే పాత్రికేయ మిత్రులు లేకపోతే మేమంటూ లేము. వాళ్ళందరికీ నా మన నమస్సుమాంజలి. అందరికీ థ్యాంక్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు, మా అజయ్కి మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అన్న సురేష్ అన్న. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు గెస్ట్ గా విచ్చేసిన ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చినందుకు. అలాగే ఈరోజు హీరో మ్యూజిక్ డైరెక్టర్ అతను చైతు గారు, వారికి ఫస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. అలాగే రామాంజనేయ గారు ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా చిట్టుబాబు ప్రొడ్యూసర్ గారు, మీకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను సార్. అలాగే అజయ్ కౌండన్య మా బ్రదర్, ఇతను ఎలా అంటే మంచి హార్డ్ వర్క్ పర్సన్ అండ్ డెడికేషన్ ఎక్కువ ఉంటుంది సినిమా మీద. ఇందాక తను చెప్పినట్టు, అరవింద్ చెప్పినట్టు 24 గంటలు సినిమా గురించి ఆలోచిస్తాడు అతను.
అందుకే ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది అని కోరుకుంటున్నాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలా హీరో హీరోయిన్కి కూడా ఇది మంచి మూవీ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చిట్టి బాబు హీరో సాయి జయశ్వంత్ ప్లీజ్. ప్లీజ్ అందరూ చప్పట్లండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ సాయి జయశ్వంత్. చిట్టి బాబు నా ఫస్ట్ మూవీ, తొలి పరిచయం. ఇంకా అందరికి ఇక్కడ విచ్చయించిన పెద్దలకి, ఇంకా నా సోదరులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను మా అజయ్ సార్కి, ఎందుకంటే నా ఈ పెద్ద ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చింది మా అజయ్ సార్ అండ్ మా ప్రొడ్యూసర్ పాతల రామానే గురుజీ గారు. వాళ్ళిద్దరికి నేను రుణపడి ఉంటాను. అలాగే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జస్వంత్, థ్యాంక్ యూ. నెక్స్ట్ చిట్టి బాబు హీరోయిన్ రేణు గారు. ఐ థ్యాంక్ యూ ఫర్ మై హోల్ చిట్టి బాబు టీమ్, మై హీరోయిన్ రేణు వర్మ అండ్ మై కెమెరామ్యాన్ వాసు గారు అండ్ మై కో ఆర్టిస్ట్ ఆల్ మెంబర్స్. థ్యాంక్ యూ టు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్వేస్. థ్యాంక్ యూ ఆల్ అట్. థ్యాంక్ యూ చిట్టి బాబు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నీకు మంచి మంచి ఆఫర్లు రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ చిట్టి బాబు హీరోయిన్ రేణు గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ముజే తెలుగునే ఆది, తో మే ఆజ్ ఫస్ట్ టైం మే మీడియా సే ఇంటరాక్ట్ కరి హూ, తో మే మేరా స్పీచ్ జో భీ హై మే హిందీ మే బోల్నా చాతీ హూ, తో ప్లీజ్ సమజ్ లేనా. ये एक्चुअली मुझे ये मूवी मेरे एक फ्रेंड के थ्रू आया था करना, और मैं अजय सर से मिली, एकदम से फोटोशूट हुआ और एक सेलेक्ट हो गया. मुझे तब तक यकीन नहीं हुआ था कि मैं ये फोटोशूट हो गया अभी फाइनल हुआ या नहीं, बट मुझे कॉल आया सर का कि नहीं आप सेलेक्ट हो गया और हम सेकेंड को शूट के लिए जा रहे हैं. तो मुझे लाइक शॉक था मेरे लिए, क्योंकि ये तेलुगु इंडस्ट्री में मेरा पहला लीड रोल है और मैंने और भी किए थे पर लीड ये मेरा पहला है. तो थैंक यू सो मच सर. तेलुगु नहीं आती पर मेरे पूरे टीम ने मुझे इतना सपोर्ट किया लैंग्वेज से रिलेटेड, सब लोगों को थैंक यू सो मच. और लास्ट में आई वॉन्ट टू से थैंक यू टू माई मदर, शी सपोर्टेड मी अ लॉट. థ్యాంక్ యూ మమ్మా, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రేణు గారు. నెక్స్ట్ ప్రతి సినిమాకి భార్యాభర్తలు ఉంటారండి, భర్త డైరెక్టర్ అయితే భార్య కెమెరామ్యాన్ అండి. సో మా వాసు అమ్మ గారిని సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు వర్మ. ఈ మూవీకి నేను కెమెరామెన్ కింద పనిచేశాను. నాకు ఈ ఆపర్చునిటీ మా అజయ్ బ్రదర్ ద్వారా వచ్చింది. తర్వాత నేను రామాంజనేయులు గారి ద్వారా ఈ సినిమాకి పరిచయం అయ్యాను. థ్యాంక్ యూ మీ ఇద్దరికీ అయితే నేను రుణపడి ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్కి అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం, మర్చిపోయాను సారీ. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. నాది ఇది యాక్చువల్గా థర్డ్ మూవీ. నేను బెటర్ అవుట్పుట్ అయితే ఇచ్చాను, అది అజయ్కి అందరికీ తెలుసు. మీరు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ మూవీని చూసి మాకు ఈ సక్సెస్ని కనుక మళ్ళీ సక్సెస్ని ఇస్తే మేము ఫ్యూచర్లో మరిన్ని సినిమాలు చేసి మీ ముందరికి కొత్త సినిమాలతో మళ్ళీ వస్తాం. ఈ సినిమాలో నాకు సహకరించిన మా మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాని హిందీలో కన్వర్ట్ చేయడానికి మా రైటర్ గారు రావు గారు సార్ ప్లీజ్. హలో పాత్రికేయ మిత్రులందరికీ నా అభివందనాలు. రామాంజనేయులు గారు, రాముడు ఆయన్నే ఆంజనేయులు ఆయన్నే, అంటే రాముడు అంటే ముక్కుసిడిగా పోయి కొన్ని నీతి ఆదర్శాలను ఇచ్చేసి, అలాగే అవసరం ఉన్నప్పుడు ఆంజనేయుడు సంజీవన పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పర్వతం మోసి సినిమా మొత్తం యూనిట్ని చాలా చక్కగా అయినే అన్ని అంటే ఆ రకంగా చేశాడు. ఎందుకంటే నేను షూటింగ్లో పార్సెల్ చేయలేదు, నాకు కూడా ఒక అవకాశం వచ్చింది. అజయ్ నా మిత్రుడు,
నేను గత 10 ఏళ్ల నుంచి అజయ్తో నేను ఈ ప్రస్థానంలో నా అడుగు వేస్తున్నాను. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేశాము భూత్ బంగ్లా, అలాగే మేమిద్దరం కలిసి ఒక వెబ్ సిరీస్ కూడా చేశాము. సో నేను ఇంకో సిరీస్ కూడా చేశాను. అయితే నేను తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇంగ్లీష్ ఈ మూడిట్లో నేను నా ప్రావీణ్యం ఉంది. ఇక్కడ తెలుగులో ఆల్రెడీ నేను రాశాను కూడా, కొన్ని ఆల్రెడీ మేకింగ్ లో ఉన్నాయి. సో దీంట్లో నేను నాకు ఒక అవకాశం ఇచ్చారు పాట రాయడానికి, పాట అది మేకింగ్ లో ఉంది. అలాగే ఈ దీంట్లో క్యారెక్టర్ కోసం నాకు పిలిచారు, కానీ నేను కరోనమ్మ దయతో పోలేదు. ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. కానీ ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఒక కుటుంబం అంటే షూటింగ్ అంటే ఒక కుటుంబం కలిసి ఎలా పండగ చేసుకుంటారో అలా చేసి వచ్చారు వీళ్ళు. నేను అది మిస్ అయినందుకు చాలా చాలా ఫీల్ అవుతున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకొని చాలా చక్కగా 13 రోజుల్లో ఫినిష్ చేశారు. సో నేను దీనిలో నా పాత్రను మిస్ అయినందుకు నేను రియల్లీ ఐమ్ ఫీలింగ్ ఏ బ్యాడ్. జయఫర్ జస్వంత్ అండ్ జయఫర్ జయం. సో జస్వంత్ కి, సాయి జస్వంత్ కి సినిమా ద్వారా తప్పకుండా మంచి అవకాశం వచ్చి మంచి తెలుగు, ముఖ్యంగా తెలంగాణలో మనకు హీరోల కొరత ఉంది. సో ఈ తెలంగాణ హీరో తప్పకుండా దినదినం సినిమా, ప్రతిదినం సినిమా చేస్తూ అలా ఎదగాలని చెప్పేసి నేను దేవుణ్ణి ఆయన ఒక శక్తినివ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే నేను అజయ్ గారి గురించి చెప్పాలంటే, అజయ్ గారు ఈజ్ అ యూత్ మోడల్ డైరెక్టర్స్. తెలంగాణలో డైరెక్టర్ల కొదవ ఉంది, ముఖ్యంగా ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ వేరైన తర్వాత ఇక్కడ ప్రొడ్యూసర్స్ కొరత కూడా ఉంది. ప్రొడ్యూసర్ కొరత ఎందుకంటే మొన్నటి వరకు మీరు చూశారు ఇక్కడ పెత్తందా విధానం నడుస్తుంది. అంటే కొంతమంది పెత్తందారులు ఆ సినిమా మొదటి నుంచి రిలీజ్ అయ్యి దానికి అవార్డు పొందేదాకా వాళ్ళ పెత్తనం నడుస్తూ వచ్చింది. అది సాగదని చెప్పేసి నిరూపించడం జరిగింది. సో రామయ్యలు గారు ఆ ఒరవడిలో ఇప్పుడు తెలంగాణలో తప్పకుండా ఈ ఒక సినిమా కాదు సార్, ఐ ప్రే దాట్ యూ డూ ఎవ్రీ ఇయర్ యూ డూ మెనీ ఫిలిమ్స్. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ, అలాగే ఈ సినిమాలో ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తూ, మాలాంటి వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం ఇస్తూ, ఇప్పుడు ఇందాక చెప్పారు జగదీశ్ గారు. సో ఇట్లా అవకాశాలు ఇస్తూ పోతుంటే డెఫినెట్ గా మేము తెలంగాణలో మా సినిమాని మనం బతికించుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా వాతావరణం కూడా ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇప్పుడు ఇంతవరకు చిన్న సెట్టింగ్ వేయాలంటే లక్షల్లో చూపించాలి, చుక్క చూపించాలి ఆకాశంలో గత డైరెక్టర్లు ఎవరైనా కూడా. సో ఇక్కడ ఏంటంటే మనం ఉన్న దాంట్లో 100 రూపాయలు ఉన్నాయంటే 100 రూపాయలకి మనం 90 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు ప్రొడ్యూసర్ మిగిల్చగలిగే ఇది చేసుకుంటే తప్పకుండా ప్రొడ్యూసర్ 10 రూపాయలు కూడా దీనికే పెట్టే ఇది ఉంటుంది. అంతేగాని 100 రూపాయలు లెక్క అవుతుందని చెప్పేసి 1000 రూపాయలు అప్పు చేయించేసి ఆ ప్రొడ్యూసర్ రోడ్డుకి లాగడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ తరహాలో మా అజయ్ మంచి సినిమా తీసుకొచ్చాడు. ఈ సినిమా కథ కూడా బాగుంది. మీరు దీన్ని ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న వంటకం కూడా ఆ రుచి బాగుంటే 10 మందికి తెలిస్తే కానీ ఆ వంటకం ఇంపార్టెన్స్ తెలియదు. అలాగే ఇక్కడ వండిన వంట చిట్టిబాబు, ఈ చిట్టిబాబు వండడం దయచేసి మీరు మీ ప్రసార మాధ్యమంతో, మీ ప్రచార మాధ్యమాలతో తప్పకుండా ఇనుడింపజేసి దాన్ని ఒకంత 10 ఇంతలు మీరు అంటే సినిమా గొప్పతనాన్ని దాన్ని మీరు 10 మందికి పంచగలిగే గొప్ప పరిశ్రమలు ఉన్నాయి. కాబట్టి పాత్రికేయ మిత్రులందరికీ నేను వేడుకునేది ఏంటంటే ఈ సినిమాని మీరు ప్రచారం చేయండి. వీలైతే ఒకవేళ దేవుని దయవల్ల రేపటి రోజు థియేటర్లు కూడా ఓపెన్ అయితే కనుక తప్పకుండా సినిమా థియేటర్లో విజయవంతం అవుతుంది, విజయవంతంగా ఆడుతుందని నేను ఇచ్చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మన రేణు గారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. ఇక్కడ మన ప్రొడ్యూసర్లందరికీ కూడా కోడళ్ళు అక్కడి నుంచి వస్తారు, ఎందుకు కోడళ్ళు అయినా డోంట్ వరీ చాలా బాగా చేశారని చెప్పేసి పేరు వచ్చింది సినిమాలో. తప్పకుండా మీరు ఈ సినిమాని ఇది చేస్తాను. నేను దీనికి హిందీ చేస్తున్నాను, ఎందుకంటే నేను హిందీలో కూడా నా ప్రావీణ్యం ఉంది కాబట్టి దాన్ని హిందీలో తెరకెక్కిస్తున్నాము. ఆ హిందీ కూడా మీరు దయచేసి చెప్పండి, అంటే హిందీ రూపాన ఈ చిట్టిబాబు అనేది మంచి సినిమా అని చెప్పేసి మీరు దయచేసి మీరు చెప్తే ఆ సినిమాకు తప్పకుండా ఈ ప్రొడ్యూసర్లు బతుకుతారు. అలాగే ఈ తెలంగాణ ఈ కళా వీళ్ళ కళాకారులందరూ కూడా బ్రతుకుతారు. ఈ చూస్తున్నారు ఇప్పుడు ఈ కరోనా దీంతో తెలంగాణ కళారంగం మొత్తం కూడా చితికిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఈ సినిమాను బ్రతికించుకోవాలంటే అందరి సహకారం అవసరం, మీ అందరు ముఖ్యంగా మీ సహకారం. మీరు పెట్టే పెన్ను చాలా పవర్ఫుల్, దయచేసి మీరు దీన్ని వ్యాప్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నా పేరు టిఆర్వి, నేను రైటర్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన సినిమా చిట్టిబాబు తల్లి క్యారెక్టర్ చేసిన సంధ్య గారు, మేడం ప్లీజ్.
అందరికీ నమస్కారం. ఈ వేదికను అలంకరించిన పెద్దలకి, స్టేజ్ ముందున్న అతిథులకి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిట్టబాబు టీం కూడా చాలా థ్యాంక్స్. అజయ్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు నాకు ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఫస్ట్ క్యారెక్టర్ చేయడానికి చాలా ఇబ్బంది పెట్టాను సార్, సారీ. అప్పుడు చేసి ఉండకపోతే ఈ ఆపర్చునిటీ మిస్ అయ్యేదాన్ని. చాలా థ్యాంక్స్. షార్ట్ అండ్ క్యూట్ గా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ హీరోయిన్ కి ఫ్రెండ్ గా యాక్ట్ చేసిన సుప్రియ గారు, మేడం ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు సుప్రియ. నేను ఇందులో సత్యవతి రోల్ ప్లే చేశాను. నాకు ఈ ఆఫర్ ఇచ్చిన అజయ్ సార్ కి అండ్ ప్రొడ్యూసర్ సార్ కి అండ్ కెమెరామ్యాన్ సార్ వాసు సార్ కి వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ మేము ఇందులో యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మూవ్ ఆన్ అయ్యాము. యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ ఈ మూవీలో వచ్చినప్పుడు అసలు అనవసరంగా వచ్చాను, నాకు భయం వేసేది సార్ అంటే డైరెక్టర్ సార్ అంటే అనవసరంగా వచ్చాను, వెళ్ళిపోవాలని చాలా ఏడ్చాను 2 డేస్ వరకు. సో దాని తర్వాత సార్ అసలు డెడికేషన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు పడుకునేవారో ఎప్పుడు లేచేవారో ఎప్పుడు తినేవారో తెలియదు, కానీ అసలు తినడానికి కూడా 5 మినిట్స్ కూడా టైం తీసుకోరు, ఫాస్ట్ 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 గా ఉండేవాళ్ళు. అండ్ మార్నింగ్ లేవగానే అజయ్ సార్ వస్తున్నారంటే అమ్మ అజయ్ సార్ వచ్చేస్తుంటారు, తొందర లేవాలి, వెహికల్ లో కూర్చోవాలి, రెడీ అయ్యానని టెన్షన్ పడేవాళ్ళం అనమాట. సో నేను వచ్చినప్పుడు ఎంత బాధపడ్డానో, వెళ్ళేటప్పుడు అంత ఏడ్చానమాట. మేము ఇక్కడ అంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాం, కానీ యాజ్ ఒక ఆర్టిస్ట్ గా కానీ ఎవరికి ఇక్కడ గర్వమైన ఫీలింగ్ ఎవరికి లేదు. టెక్నీషియన్స్ కానీ అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాము. అండ్ రేణు తను ఎప్పుడు హీరోయిన్ లాగా ఎప్పుడు ప్రౌడెస్ట్ చూపించలేదు. సాయి కూడా ఒక ఫ్రెండ్లీగా ఉన్నాడు. అండ్ అజయ్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి, మా ఫ్రెండ్లీ అనే కాదు యాజ్ అ సార్ గా కానీ ప్రతి ఒక్క దాంట్లో మాకు సపోర్ట్ ఇచ్చారు. అండ్ మా టీమ్ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ ముఖ్యంగా అజయ్ సార్ కి అండ్ ప్రొడ్యూసర్ సార్ కి అండ్ కెమెరామ్యాన్ సార్ కి, ఎందుకంటే మాకు ఈ మూవీ చూసిన తర్వాత మాకు ఎలా అయినా అవకాశాలు వస్తాయి మా యాక్టింగ్ చూసి. కానీ మెయిన్ గా వీళ్ళు సక్సెస్ అవుతేనే కదా మేము ముందుకెళ్ళేది. సో మెయిన్ గా సార్ డైరెక్టర్ సార్ కి ప్రొడ్యూసర్ సార్ కి వాసు సార్ కెమెరామ్యాన్ సార్ కి అండ్ కష్టపడ్డ అరవింద్ కూడా వెరీ వెరీ థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. మా టీమ్ అందరికి ఆల్ ద వెరీ 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 బెస్ట్, సక్సెస్ అవ్వాలని బాగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుప్రియ. నెక్స్ట్ చిట్టుబాబు డైరెక్టర్ సార్ అజయ్ కౌండిన్య గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ చిట్టిబాబు సినిమా కంటే గెస్ట్గా వచ్చిన ఫస్ట్ రామకృష్ణ అన్నకు నేను వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే గత ఇదే ఫంక్షన్లో నేను అన్నమీనా అని చాలా కామెంట్ చేశాను, నేను మళ్ళీ అన్న చాలా ఫీల్ అయ్యాడు, చాలా తిట్టేశాను ఇదే ఫంక్షన్లో ఇదే స్టేజ్ ఇదే మీడియా ముందు. కానీ నేను మళ్ళీ ఫోన్ చేసి అన్న నా ఫంక్షన్కు నన్ను రావాలి, ఖచ్చితంగా రావాలి, ఎలాంటి నేను కామెంట్ చేసి తిట్టినా కూడా నా తమ్ముడు అంతే ఆవేశపడ్డాడు, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఫంక్షన్కి అటెండ్ కావాలని చెప్పేసి నేను పిలిచినంబడే మళ్ళీ వచ్చి ఎలాంటి నా పైన కోపం లేకుండా మళ్ళీ ఫంక్షన్కి వచ్చి అటెండ్ అయ్యి నా సినిమా రిలీజ్ కానీ ఇదే స్టేజ్ ముందు మా ప్రొడ్యూసర్ ముందు మీడియా ముందు అందరి ముందు ఓటీటీ కానీ థియేటర్ కానీ నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి ప్రామిస్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా రామకృష్ణ అన్న మీరు మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ ఫస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇదే మీడియా ముందు, ఎందుకంటే యు ఆర్ మై బ్రదర్ భయ్యా, మీతో పాటు నేను కూడా ఖచ్చితంగా పనిచేస్తాను. చిన్న సినిమాల గురించి నా వంతు నేను ఖచ్చితంగా పనిచేస్తాను, చిన్న సినిమాల ఉద్యమం గురించి కూడా నేను కష్టపడుతున్నాను, దానికి సహకారం కూడా రామకృష్ణ అన్న చేస్తాడు, గతంలో కూడా మాట ఇచ్చాడు, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారి నుంచి చెప్తాను, పాతర్ల రామంజనేయులు గురూజీ నాకు 2010 నుంచి మిత్రుడు, మా గురువు, నా తండ్రి, నా అన్న, అలాంటి ఇంకా అంతకుమించి ఉన్నా అన్ని నాకు ఆయన పెద్ద దిక్కులాగా.
2010 లో శశిరేఖ పెళ్లి అని చెప్పి ఒక సిటీ కేబుల్ కు నేను సీరియల్ చేశాను మా ఇద్దరు కాంబినేషన్ లో. కొన్ని అనుకోలేకుండా కొన్ని ప్రాబ్లంల వల్ల సీరియల్ మధ్యలో ఆగిపోయింది. అప్పుడు కూడా మా గురుగారు చెప్పారు, గురుజీ చెప్పాడు, అజయ్ నువ్వు వెళ్ళిపో, నా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత కనిపించు, నేను అప్పటికి వ్యాపారం చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను, నీ బెస్ట్ సినిమా, నీ ది బెస్ట్ సినిమా అనుకున్నట్టుగా నేను బడ్జెట్ పెట్టి సినిమా చేద్దామని చెప్పాడు. ఆయన అనుకున్నట్లే 10 సంవత్సరాల తర్వాత నాకు ఒక మాట ఇచ్చి పంపించాడు, నేను డబ్బులు సంపాదించే వరకు నువ్వు సినిమాలు చేసి రిలీజ్ చేసి నా కళ్ళ ముందు కనిపించు, అప్పటి వరకు నువ్వు నాకు కనిపించొద్దు, వెళ్ళిపో అని చెప్పేసి ఆర్డర్ వేశాడు. ఆయన ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగానే నేను 10 ఇయర్స్ తర్వాత కలిశాను, సినిమాలు రిలీజ్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలో యాజ్ ఎ కాంట్రవర్షన్, అజయ్ కౌండిన్ అంటేనే కాంట్రవర్షన్, కేర్ ఆఫ్ అడ్డగా నాకు కాంట్రవర్షన్ స్టార్ అని అవార్డు ఇచ్చారు మీడియా మిత్రులు కొంతమంది, థ్యాంక్ యూ మీకు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, ఈ కాంట్రవర్షన్ తోటి నాతో పాటు పనిచేయాలన్న టెక్నీషియన్స్ అయినా ఆర్టిస్ట్ అయినా చాలా మంది భయపడుతున్నారు. నేను మీడియా ముందు చెప్తున్నాను, యాజ్ ఎ ప్రొఫెషనల్ గా మాత్రమే చాలా స్ట్రిక్ట్ ఉంటాను, మిగతా టైంలో అందరితో పాటు చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, అవసరాల కోసమే ఆపోజిట్ గా